న్యూటీవీ న్యూస్కి స్వాగతం చెరువుల్ని కొందరు ఆక్రమించారు మరికొందరు దేవుడి భూముల్ని కూడా వదలడం లేదు అవును భద్రాద్రి రాములోరి వందల ఎకరాల మాన్యం అన్యాక్రాంతం అవుతోంది దేవుడి భూములు కబ్జా కూరలు చిక్కుకున్నాయి తొమ్మిది వందల ఎకరాల దేవుడి మాన్యం కనుమరుగవుతోంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం ఏపీలో కలిసింది ఇక్కడ రాములూరికి తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నాయి ఇది సమస్య రాష్ట్ర విభజన సమయంలో రాములూరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోగా తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు భద్రాచలం రామాలయం తెలంగాణలో ఉండడంతో ఏపీ అధికారులు పోలీసులు ఈ భూమి వైపు చూడలేదు ఇది అక్రమార్కులకు వరంగా మారింది వారు మెల్లిగా పదుల ఎకరాలు ఆక్రమించుకున్నారు భద్రాచలం ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలుసుకున్న శ్రీరాం నగర్ కొల్లుగూడెం గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురాకపోగా వారు కూడా కొంత భూమిని ఆక్రమించేశారు యాభై ఎకరాల ఖాళీ స్థలం రామాయణం థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేటాయించిన యాభై ఎకరాల ఖాళీ ప్రదేశంలో వాళ్ళే పనిచేసుకున్నారు రాముల భూమిలో గుడిసెలు కూడా వేసేశారు విషయం బయటపడడంతో భద్రాచలం ఈవో స్పందించారు భూములు అన్యక్రాంతం అవ్వడంపై పోలీసులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై ఎకరాల భూమి భద్రాచలం ఆలయానికి దేవుడి మాన్యం కింద మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై ఎకరాల భూమి ఉంది తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తపట్నంలో ఉంది ఈ గ్రామం ఏపీలో కలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో ఇప్పుడు ఉంది పట్నంలో ఉన్న తొమ్మిది వందల పదిహేడు ఎకరాల్లో పదిహేను ఎకరాల్లో కలకట్ట నిర్మాణం ఇల్లు కోల్పోయిన వారికి వారికి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది దేవదాయ శాఖకు కొంతమేర డబ్బులు ఇచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి ఉంది ఇలా రాములోరి భూమి ఆక్రమణకు గురవుతుంది అధికారులు మాత్రం ఇప్పుడే తెలిసినట్టు నటిస్తున్నారు